లో భాగమై ఈ కొత్త కలెక్టర్ మధ్యలో మిమ్మల్ని బలి చేస్తున్నాడు. ఈ స్కామ్ లో నన్ను ఇరికించే ప్రయత్నంలో మీ పొట్ట కొడుతున్నాడు. ఈ క్షణం నుంచి మత్స్యగంధ ఫిషరీస్ నాది కాదు, మీది. ఈ కంపెనీలో ప్రతి మత్స్యకారుడు సమాన వాటాదారుడు. మీరు ఈ ఆవేశంతో అడ్డుపడతారని తెలిసే వచ్చాను. ఎందుకంటే ఈ చెరువు మీది. కానీ ఇంకా ఈ చెరువు మీదేనా? 40 ఏళ్ల కింద సహజంగా చేపలు పడుతున్నంత వరకు ఈ చెరువు మీది. కానీ ఎప్పుడైతే ప్రాణం పోసే చెరువుని లీజుకు వదిలేశారో ఆ రోజే అది మీ చేయి జారిపోయింది. పోనీ, దీనివల్ల మీరు సాధించింది ఏంటి? ఒక్కడి పని మీద 4 తింటూ మీ ఎదుగుదలకి మీరే అడ్డుపడుతున్నారు. మీ సోమరితనాన్ని ఇక్కడ పడుకోబెట్టిన మీ పిల్లలకి కూడా వారసత్వంగా పంచుతున్నారు. ఈ కట్ట తెగితే నష్టపోయేది మీరు కాదు. మిమ్మల్ని ఈ చక్రంలో బంధించి మీకన్నా 10 రెట్లు సంపాదిస్తున్న ఈ సొసైటీ ప్రెసిడెంట్లు మీకన్నా 1000 రెట్లు సంపాదిస్తూ మీ భవిష్యత్తు మీద సింహాసనం వేసి కూర్చున్నా నీయంత మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి 4 కాళ్ళు. ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి, తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని కూడా ఈరోజు ఆ కంపెనీలో భాగస్థులను చేసింది. కానీ ఆ లాభాలు ఎప్పటికీ మీ చేతికి రావు. ఇది నిజం. ఈ చెరువులో ఏం జరుగుతుందో మీకు తెలుసు, అది తప్పని తెలుసు. కానీ ఆ ఉచ్చులో నుంచి బయటికి తొంగి చూడాలంటే భయం. దేనికి భయం? దేనికి భయం? మనసక ప్రత్యామ్నాయానిక. 100 ఏళ్ల కింద వేంగిరాజుల సామ్రాజ్యాన్ని కాపాడటానికి ఒరిస్సా నుంచి వలసొచ్చిన వీరులు మీ తాతలు, ముత్తాతలు. మీలా వలసకి, మార్పుకి వాళ్ళు భయపడలేదే. ఒక్కసారి భయం అనే ఆ కట్టని తెంచి చూడండి. ఆ సింహాసనం కాళ్ళు విరుగుతాయి, ఈ తల్లి సంకెళ్ళు తెగుతాయి. తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది, మీతో పాటు ఆ రైతులకి జీవితాన్నిస్తుంది. సహజంగా చేపలు పట్టే శక్తి మీలో ఉంది. కులవృత్తిని దాటి మీ పిల్లలు కూడా వాళ్ళ శక్తి కొద్దీ ఎదుగుతారు. నేను వచ్చింది ఈ చెరువునే కాదు, మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని కూడా విడుదల చేయడానికి. అడ్డుపడతారో దారిస్తారో మీ ఇష్టం. కానీ మీ అనుమతి లేకుండా మాత్రం ఇక్కడి నుంచి ఒక్క అడుగు కదలను, ఒక్క కట్ట కొట్టను.
హక్కుని ఆ నా కొడుకులకి ఇచ్చేద్దాం చూస్తున్నాడు రా. రాయ్ నా కొడుకులారా, ఇంకెళ్ళారా మీ దౌర్జన్యం, రండి చూసుకుందాం. రాయ్ రండి నా కొడుకులే. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది మరణించారు, 22 మంది గాయపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణకై తెల్లేరు లంక గ్రామాల్లోను పరిసర ప్రాంతాల్లోను 144 సెక్షన్ విధించారు. కలెక్టర్ అభిరామ్ ను యూపీఎస్సీ బోర్డ్ సస్పెండ్ చేసింది. ఈ సంఘటనతో లెజిస్లేటివ్ కంట్రోల్ నుంచి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ను వేరు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రశ్నార్థకంగా మారింది. ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా బాధ్యతారహిత్యంగా ప్రవర్తించి మారణహోమానికి కారకుడయ్యాడని కలెక్టర్ అభిరామ్ ను పలువురు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. నేను ముందే చెప్పాను కలెక్టర్ అభిరామ్ ఫెయిల్ అవుతాడని. హీ ఈస్ ఎ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటన మీద తక్షణ విచారణకై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసింది.
తెల్లేరు స్కామ్ కవరప్ చేసిన వాళ్లలో కలెక్టర్ అభిరామ్ తండ్రి కూడా ఉండడం విశేషం. ఈ చిక్కుముడిపై ట్రిబ్యునల్ కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి. హలో, కోపంగా ఉందా బాబు? నాకు మాత్రం నీ మీద చాలేస్తుంది. నిన్ను చూస్తుంటే చనిపోయిన మా నాన్న తిరిగి వచ్చినట్టే ఉంది. మీరు వెతుకుతున్న పరిణామం ఈ జనంలో ఎక్కడుందో చెప్పు. దేశంలో ఎవరు ఆరోగ్యం, చదువు, వ్యవసాయం, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ గురించి ఆలోచించట్లేదు బాబు. వాళ్ళ ఆలోచన అంతా కేవలం కులం, మతం, ఆ పూట అవసరాలకే పరిమితం. మారే ఉద్దేశం వాళ్లకు లేదు, మార్చే ఉద్దేశం మాకు లేదు. నువ్వు గుణాన్ని చంపినప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదో తెలుసా? ఆ కట్ట మీద వేల మంది గుణాలు ఉన్నారు కాబట్టి. ఫస్ట్ ఫెయిలియర్ కదా, చాలా నొప్పిగా ఉంటుంది. పోను పోను అలవాటు అవుతుంది. ప్రతి ఫెయిలియర్ మనల్ని రియాలిటీకి దగ్గర చేస్తుంది, వ్యవస్థలో కలిపేస్తుంది. హలో అక్క. అభి, నాన్న ఇంకా ఇంటికి రాలేదు, భయం వేస్తుంది. ఎవరో కైకలూరు నుంచి రైతులు వచ్చారు, వాళ్ళతో వెళ్ళారు. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్తున్నాను. అభి, వాట్స్ హ్యాపెనింగ్? మైరా, డోర్ లాక్ వేసుకో, ఎవరిని రానివ్వకు. అభి, there's a chance they might come up with a stay order anytime. Let's speed up. Make sure all the explosives are properly accounted. None of the buildings around should be affected. Okay? Zero tolerance. Kono problem hobe na sir. Ami sob check korbo. Okay. Nana? Ha? Building anta okate sir kulipothunda? World Trade Center laga? Avunu. Ala okate sir ela kulipothundi? Dynamites anni okke sir pelustam kabatti. Enni dynamites pettaru? हमरा आपको अनेक नोटिस बताई थी, but you kept on constructing. We have to bring it down, sir. अरे छाड़ ना, तू इधर ये कथा बोल चेस राहुल सेन गुप्ता साथे, चीफ मिनिस्टर का भाई पाओ, अरे शहरे सबसे बड़ा बिल्डर. I know, sir. तोर प्रॉब्लम की चाहिए? I just want the building to come down, sir. अरे शाला, completed building पूरो. But constructed illegally in a public park. सुन तो. তোকে বিল্ডিং এ 10টা ফ্ল্যাট দিয়ে দেবো, যেতে দে. লঞ্চন తీసుకొని తప్పు చేయను, ఒప్పు చేయడానికి లంచం అడగను. యు హ్యాపీ? ఖుషి హ? రెడీ సర్. ఆన్ కౌంట్ 3. నో. ఇవాకు ఎట్లా గచ్చే? 1. ఇట కోడ్ బీనా.
2 దశరథ్ 3 ట్రిగర్ ఏంటి మళ్ళీ ట్రాన్స్ఫరా? ఇంకంతకన్నా ఏముంటది? నేను ఇది మూవ్ చేయట్లేదు, చూసుకోలేదు నాన్న. ఆట అంటే చూసుకోకుండా చేసిన తప్పులు దిద్దుకోవడం. ఇట్ టీచర్స్ క్యారెక్టర్. గెలవాలంటే ఇంకో గేమ్ ఆడు. కమా. ఏదైనా కర్టెన్ ఉన్న కంపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుదామండి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ లోవర్ యువర్ వాయిస్ అండ్ టేక్ ద డ్రింక్ నియర్ ద డోర్? కమ్ ఆన్, నిశ్చయ జాబు ఆగా బలూన్ ఐ టు టాక్ టు పవర్ బటి. This is a gift from Rahul Sen Gupta. System er sathe badramo cholbe na. He did not want to kill you. He only wanted to break you. Now you are broke and you will stay broke. మిస్టర్ దశరథ్, ఆ రోజు ట్రైన్లో మీరు కూతుర్ని భార్యని పోగొట్టుకున్నారు. అదే ట్రైన్లో నేను నా తల్లి చెల్లితో పాటు నా తండ్రిని పోగొట్టుకున్నాను. నా తండ్రి మళ్ళీ దొరుకుతాడన్న చిన్న ఆశతో ఈ ఆటలోకి వచ్చాను మిస్టర్ దశరథ్. మిమ్మల్ని మీకు గుర్తు చేద్దామని వచ్చాను. ఓడిపోయాను. మిమ్మల్ని ఇలా అవమానించడం నా ఉద్దేశం కానే కాదు మిస్టర్ దశరథ్. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక రౌడీ నా భార్యని కూతుర్ని చంపాడని ఓడిపోయాను అనుకుంటున్నావా? ఆ రాక్షసులు ప్రపంచం అంతటా ఉన్నారా? కానీ వాళ్ళని వ్యవస్థ పోషిస్తుందా శిక్షిస్తుందా అనేదే తేడా. నేను ఓడిపోయింది ఆ ట్రైన్లో కాదు. 60 మంది సాక్షిగా ఇద్దరు అమాయకులను చంపి 2 నెలలు జైలు శిక్షతో బయటపడ్డారే అప్పుడు ఆ కోర్టు రూమ్లో. తీర్పు చదువుతుంటే రాహుల్ సెన్ గుప్త మీసం మెలేసి నవ్వుతూ నా కళ్ళల్లోకి చూసినప్పుడు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆ నవ్వులో ఉన్న నిజాన్ని జీర్ణించుకుని నాలో ఉన్న నిజాయితీని చంపుకుంటూ బతికాను.
ఆ రోజు చచ్చిన శవానికి జరిగిన ఊరేగింపు రాయండి. ఈ దండ నువ్వేసింది కాదు, ఈ శవాన్ని దానం చేయాలి కానీ ప్రాణం కోసం వెతకూడదు. నువ్వు ఈ దారిలోకి వస్తే నాలా మొక్కలు అయిపోతావని ఆపాలని చూశాను, కానీ ఈ రోజు నీ మొహంలో ఉన్న ఈ నిస్సాయితిని నేను చూడలేనురా. యుద్ధంలోంచి పారిపోయినాడే ఓడిపోయినట్టు, చచ్చే వరకు పోరాడినాడు వీరుడవుతాడు. నా కొడుకు ఓడిపోలేదు, ఓడిపోకూడదు. వాడికి వెళ్ళటానికి ఈ శవం ఎలా పనికొస్తుందో చెప్పు నాన్న. మళ్ళీ నాకు దారి చూపే వెళ్తురవుతావు నాన్న. పదమూడేళ్ల కింద వెస్ట్ బెంగాల్ బోర్డు నుంచి బయటకు వచ్చి